వేరే ఏదైనా. అవునవును, మేడం పైకి లేచి పనిచేయరు, కూర్చున్న చోటు నుండే పనిచేస్తారంట. మీరు మాత్రం వాడి కార్ను ముట్టుకున్నారు, వాడి మొబైల్ కి మెసేజ్ వెళ్తుంది. మేడం కావాలంటే మొబైల్ నేను కొట్టేనా? ఏయ్, ఫోన్ కొట్టేయడంలోనే ఆలోచిస్తున్నాం. మీ బాస్ మొబైల్ ఆన్ లో పెట్టమనండి, కుదిరితే రెండు బ్యాటరీలు ఎక్స్ట్రా కొనుంచమనండి. ఎందుకు? కార్ ని అన్లాక్ చేయగానే టాంగ్ టాంగ్ అని మెసేజ్ వస్తుంది. అంతేనా? ఉంది. కార్ లో ఉన్న పెట్రోల్ ని తీసేయమనండి, కుదిరితే పక్కన ఉన్న పెట్రోల్ బంక్ ని రెండు రోజులు క్లోజ్ చేయమని చెప్పండి. అదెందుకు? పెట్రోల్ ఉంటేనే కదరా కార్ నెత్తికెళ్ళి. సేఫ్టీకి 10 లీటర్ల పెట్రోల్ తీసుకో. ఎందుకు? నన్ను తగలబెట్టడానికా? ఆ పని చేయండిరా, పైకి పోతాను. ఎప్పుడు వాడి ఇంటి చుట్టూ 20-30 మంది ఉంటుంది. మనం ఆలోచించే ఐడియా కన్నా వాళ్ళు ఇంకా బెటర్ గా ఆలోచించే అవకాశం. ఏ ఇచ్చారు? ఎంతకాలం దొంగతనాలు, ఇప్పుడు తీవ్రవాదంలో దిగారా? ఏం తెలియటం లేదే. ఈ తుపాకులు వేరే డిజైన్ లో ఉన్నాయా? ఇప్పుడే కాల్ చేసేలా ఉన్నాయి. ఇలా ఇవ్వండి బాస్. ఏం పర్లేదు పర్లేదు. వచ్చేటట్లేడు. వాడు చెప్పిన టైంకి 5 నిమిషాలే ఉంది. ఒకవేళ భయపడ్డా మామా, మనల్ని తప్పించుకోగలడా? అందుకనే రాలేదు. అందరూ రెడీగా ఉన్నారా? ఇక రైడ్ మొదలుపెట్టండి. వాళ్ళని వేసాయంట్రా, ఎలాంట్రా? పోయారా? Oh, my God.
ఏంట్రా పొగ? అవును అదే అర్థం కాల. ఏం జరుగుతుందిరా? నాకు పొగ పెట్టాలనుకున్నావు కానీ నేనే నీకు సాంబ్రాణి పొగ పెట్టాను. Hey!